హే గైస్ వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 99. సో నెక్స్ట్ అంటూ మీకు బాగా తెలుసు కేజీఎఫ్ చాప్టర్ నెంబర్ 100 సెంచురీ. ఆ వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది, దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మంత్ 8th వస్తుంది, సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ వీడియోలో మీకోసం కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మోస్ట్లీ ఇప్పుడు వెహికల్స్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ బ్యాటరీతో కానీ నడుస్తాయి, కానీ 1931 రష్యాలో గాలితో నడిచే వెహికల్స్ని తయారు చేశారు. ఎస్, మీరు స్క్రీన్ మీద చూస్తున్న కార్ కంప్రెస్డ్ ఎయిర్ టెక్నాలజీతో నడుస్తుంది. దీనిని ఆక్సిజన్ కార్ లేదా రాకెట్ కార్ అంటారు. బట్ దీనికి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అందుకే దాని ప్రొడక్షన్ని ఆపేశారు. కానీ ఐడియా బాగుంది, గాలితో నడిచే కార్. ఫ్యాక్ట్ నెంబర్ 2, జనరల్గా మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడతారు, లడ్లు కానీ పులిహోర కానీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ పెడతారు. మధ్యప్రదేశ్లోని రాట్లాం అనే ఊరిలో మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది. అక్కడ భక్తులు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు బంగారం వెండి కానుగ్గా ఇస్తారు. ఏ రేంజ్లో ఇస్తారంటే డబ్బులు పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ కూడా సరిపోదు, మొత్తం డబ్బు బంగారంతోనే ఆ టెంపుల్ని డెకరేట్ చేస్తారు. కొన్నిసార్లు భక్తులకి ప్రసాదంగా డబ్బులు గోల్డ్ వెండి కూడా ఇస్తారు. అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 3, క్రోకోడైల్ ఎలిగేటర్. చాలామంది ఈ రెండు ఒకటే అనుకుంటారు, చూడటానికి కూడా ఆ రెండు ఒకేలా ఉంటాయి, కానీ ఆ రెండు ఒకటి కాదు. ఈ ఫోటో చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఎలిగేటర్, లెఫ్ట్ సైడ్ ఉంది క్రోకోడైల్. ఎలిగేటర్ మూతి యూ షేప్లో ఉంటుంది, క్రోకోడైల్ మూతి వి షేప్లో ఉంటుంది. అదే ఈ రెండింటికి మధ్య మెయిన్ డిఫరెన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు చాలాసార్లు క్రికెట్ ఆడుంటారు చూసుంటారు, కానీ ఎప్పుడైనా క్రికెట్లో 3 స్టంప్స్ ఎందుకున్నాయి, 2 కానీ 4 కానీ ఎందుకు లేవు అని ఆలోచించారా? యాక్చువల్గా 1975 ముందు క్రికెట్లో 2 స్టెంప్సే ఉండేవి. లంపీ స్టీవ్స్ అనే బౌలర్ జాన్ స్మాల్ అనే బ్యాట్స్మెన్కి బౌలింగ్ వేశాడు, వరుసగా 3 సార్లు వికెట్ మధ్యలో నుండి వెళ్ళింది. అప్పుడే ఇలా కష్టమని 1975 మధ్యలో ఇంకో స్టంప్ని యాడ్ చేశారు. అలా క్రికెట్లో 3 స్టంప్స్ వచ్చాయి. మరి 4 ఎందుకు లేవంటే 3 ఉన్నాయి సరిపోయినాయి కదా, ఇంకా 4 ఎందుకు? మేమైతే ఈ స్టంపులు గింపులు ఏమి ఉండేవి కాదు, జస్ట్ గోడకి 3 గీతలు గీసేవాళ్ళం. బౌల్డ్ అయితే ఆ బాల్ ముద్ర అక్కడ చూపించాలి, ఇన్ కేస్ ముద్ర చూపించలేదనుకోండి పెద్ద గొడవ. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ప్రపంచంలో అత్యంత పేద వ్యక్తి ఎవరో తెలుసా? ఖచ్చితంగా అడుక్కునే వాళ్ళైతే కాదు, జెరోమ్ కర్వియల్. ఇతను ఒక ట్రేడర్, ఇతనికి $6.3 బిలియన్ అప్పు ఉంది, అంటే మన కరెన్సీలో 4.6 లక్షల కోట్లు. మనోడు 2008 పెద్ద స్కామే చేశాడు, చాలా ఫ్రాడ్ ట్రేడ్స్ చేసి అందరినీ బకరాలు చేద్దాం అనుకున్నాడు, కాకపోతే దొరికిపోయాడు. సో ఒక బ్యాంక్కి 4.6 లక్షల కోట్లు అప్పు ఉన్నాడు, పూర్ గాయ్. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇప్పుడు మీకు కొన్ని హిస్టారిక్ అండ్ రేర్ ఫోటోగ్రాఫ్స్ని చూపిస్తాను, చూడండి. 1886 ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టీం ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫైట్ కోసం హిట్లర్ని హెల్ప్ అడగడానికి జర్మనీ వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఒసామా బిన్ లాడెన్ తన ఫ్యామిలీతో స్వీడన్లో 1970 దిగిన ఫోటో. బిన్ లాడెన్ ఇక్కడ చివరిలో ఉన్నాడు. 1954 టాటా లాంచ్ చేసిన ఫస్ట్ మెర్సిడీస్ బెంజ్. గ్రేట్ రెవల్యూషనిస్ట్ చేగువేరా ఇండియాకి వచ్చినప్పుడు దిగిన ఫోటో. లాస్ట్ ఫోటో ఇన్ఫోసిస్ ఫౌండర్ ది గ్రేట్ మ్యాన్ నారాయణమూర్తి 1969 ఐఐటి కాన్పూర్లో చదువుకునేటప్పుడు దిగిన ఫోటో. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు తెలుసా ఒక వెంట్రుక కాపర్ వైర్ కంటే స్ట్రాంగ్గా ఉంటుంది? చైనాకి చెందిన జీ జూపింగ్ అనే ఒక లేడీ వరల్డ్లోనే లాంగెస్ట్ హెయిర్ ఉన్న ఉమెన్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. 2004 మే 8 తనని వెరిఫై చేస్తే తన హెయిర్ 18 ఫీట్స్ పొడవుంది. 1973 నుంచి తనకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే హెయిర్ పెంచడం స్టార్ట్ చేసింది. అంత పొడుగు ఎలా పెంచావు అని అడిగితే దానికి పేషెన్స్ కావాలి అని చెప్పింది. బట్ పేషెన్స్తో పాటు మంచి షాంపూ కూడా కావాలి. అండ్ నేను వాడే షాంపూస్ మ్యాన్ మ్యాటర్స్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ అలాగే యాంటీ డాండ్రఫ్ షాంపూ. మ్యాన్ మ్యాటర్స్ DHT బ్లాకింగ్ షాంపూ, ఇది 2-in-1 టైప్. మన హెయిర్ లాస్ని రిడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే మన హెయిర్ని దృఢంగా కూడా చేస్తుంది. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ DHT బ్లాకింగ్ షాంపూ. మనకి హెయిర్ లాస్ అవడానికి మెయిన్ రీజన్ DHT అనే హార్మోన్ ఎక్సెస్గా రిలీజ్ అవటం. సో హెయిర్ లాస్ కాకుండా ఉండాలంటే ఆ DHT హార్మోన్ని బ్లాక్ చేయాలి. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ DHT హార్మోన్ని చాలా ఎఫెక్టివ్గా బ్లాక్ చేస్తాయి. హెయిర్ లాస్తో బాధపడేవాళ్ళు అండ్ హెయిర్ సాఫ్ట్ అండ్ స్మూత్గా కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ షాంపూని ట్రై చేయండి. అండ్ మనకుండే ఇంకో ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్. దానికి సొల్యూషనే ఈ మ్యాన్ మ్యాటర్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. దీంట్లో కీటోకానజోల్ అనే యాంటీ ఫంగల్ ఏజెంట్ ఉంటుంది. ఇది మొండి డాండ్రఫ్ని కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది అండ్ మన హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. మ్యాన్ మ్యాటర్స్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ మెన్. దీంట్లో స్కిన్ కానీ హెయిర్ అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్, సెక్షువల్ వెల్నెస్ అండ్ ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు ఫ్రీగా డాక్టర్ కన్సల్టెన్సీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ అండ్ డిస్కౌంట్ కూపన్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీళ్ళు ఒకసారి చూడండి.
ఆర్డర్ పెట్టండి. థ్యాంక్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనం యాక్చువల్గా బయట పబ్లిక్ టాయిలెట్స్ చూస్తే చాలా గలీజ్గా ఉంటాయి. బాత్రూమ్కి వెళ్ళాలి. జస్ట్ మన ఇండియాలోనే కాదు, వేరే కంట్రీస్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి. కానీ జపాన్ వాళ్ళు మాత్రం దీనికి ఒక సొల్యూషన్ని కనుక్కున్నారు. అదేంటంటే, బాత్రూంలో కొన్ని మెషిన్స్ ఉంటాయి, అవి ఎవరు లేనప్పుడు వెళ్ళి నీట్గా క్లీన్ చేస్తాయి. ఇదిగో ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్లు. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు చాలా పెద్ద పెద్ద ట్రైన్స్ చూసే ఉంటారు, కానీ ఎప్పుడైనా మన ఇండియాలో స్మాలెస్ట్ ట్రైన్ చూసారా? అయితే ఇప్పుడు చూడండి, ఆ ట్రైన్ పేరు DEMU ట్రైన్. ఇది చాలా తక్కువ మంది ప్యాసింజర్స్ ఎక్కే ట్రైన్. ఇది కొంచెం స్లోగా కూడా వెళ్ళే ట్రైన్. 9 కిలోమీటర్స్ని 40 మినిట్స్లో వెళ్తుంది. దీనికి ఓన్లీ 3 కోచెస్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇది కొచ్చిలో తిరుగుతుంది. మీరు ఎప్పుడైనా కొచ్చి వెళ్తే ఈ ట్రైన్ ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి ఇష్టపడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత ఖచ్చితంగా మీరు ఈ ఎక్స్ప్రెషన్ పెడతారు. మీరు ఎప్పుడైనా వేలితో ఫ్యాన్ని ఆపడానికి ట్రై చేశారా? ఖచ్చితంగా ట్రై చేసి ఉంటారు, ఎందుకంటే పెట్టేవంటే అంతవరకు కట్ అయిపోయింది. కానీ జో ఏలిస్ అని రష్యాకి చెందిన ఈమె 1 నిమిషంలో 32 సార్లు ఫ్యాన్ని తన నాలుకతో స్టాప్ చేసింది. ఎస్, నాలుకతో స్టాప్ చేసింది. ఈ మధ్య జరిగిన లో షో డి రికార్డ్ అనే ఒక ఇటాలియన్ గేమ్ షోలో ఈ రికార్డ్ని కొట్టింది. అంతకుముందు కూడా ఇదే షోలో పార్టిసిపేట్ చేసి ఏలిస్ 1st time 16 సార్లు, 2nd time 20 టైమ్స్, అండ్ అలాగే రీసెంట్గా 32 సార్లు నాలుకతో స్టాప్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. కానీ నాలుకతో ఫ్యాన్ స్టాప్ చేయటం అంటే అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 11, మీరు ఎప్పుడైనా హాంకాంగ్కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ కనిపిస్తాయి. కానీ మీకు తెలుసా, అదే స్కై స్క్రాపర్స్కి మధ్యలో రెక్టాంగిల్ షేప్లో ప్లేస్ వదిలేసి ఉంటారు. వాటినే డ్రాగన్ గేట్స్ అంటారు. ఎందుకంటే హాంకాంగ్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ డ్రాగన్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఆ స్కై స్క్రాపర్స్ మధ్యలో నుంచి డ్రాగన్స్ పోతూ ఉంటాయని వారి నమ్మకం. యాక్చువల్గా డ్రాగన్స్ లేవు, బట్ వాళ్ళకి డ్రాగన్స్ అంటే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. అందుకే వాటి కోసం ఇలా ప్లేస్ని వదిలేస్తారు. స్ట్రేంజ్. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, చూడండి. చూసారా, అది కనుక వాటర్ బబుల్ అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది వాటర్ బబుల్ కాదు, అవి ఒక ఎగ్స్, గుడ్లు. సాల్మాండర్ అనే ఒక బల్లి లాంటి క్రియేచర్ ఇలా గుడ్లు పెడుతుంది. ఇది అన్ని యానిమల్స్ ఎగ్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఒకసారి ఈ పిక్ని చూడండి. ఏంటబ్బా, మోనాలిసా పెయింటింగ్ మీద ఏదో కవర్ పెట్టారు, కవర్ని కొంచెం చించేశారు అనుకుంటున్నారు కదా, కానీ కాదు, అదొక ఆర్ట్. దీనినే 3D ఇల్యూషన్ ఆర్ట్ అంటారు. రాబర్ట్ టీలే అనే ఆర్టిస్ట్ దీన్ని గీశాడు. అతను దీన్ని మాత్రమే కాదు, ఇంకా చాలా హైపర్ రియలిస్టిక్ ఆర్ట్స్ని గీశాడు. అతని పెయింటింగ్స్ని చూస్తే మనకి మైండ్ పోతుంది, అంత బాగుంటాయి, అంత రియలిస్టిక్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14, మనం యాక్చువల్గా ఫిషింగ్ చేసేవాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు, ఎందుకంటే చేపలు తొందరగా పడవు. కానీ చైనా వాళ్ళు దీనికి ఒక టెక్నిక్ని కనిపెట్టారు, అదే ఎలక్ట్రో ఫిషింగ్. ఫస్ట్ బోట్లో ఉన్న జనరేటర్లో నుంచి కరెంట్ వస్తుంది. ఆ జనరేటర్లో నుంచి వచ్చిన కరెంట్ని నీటిలో ఉన్న పోల్స్ ద్వారా పంపుతారు. వాటర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఫిషెస్కి షాక్ కొట్టినట్లు అనిపించి మొత్తం పైకి వస్తాయి. అప్పుడు వాళ్ళు ఈజీగా నెట్తో పట్టుకొని బోట్లోకి వేసుకుంటారు. యాక్చువల్గా మామూలుగా పట్టడం కంటే ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఎక్కడ ఫిషెస్ ఉన్నాయో మనకి ఈజీగా తెలిసిపోతాయి కాబట్టి. కానీ చాలా కంట్రీస్లో ఈ టెక్నిక్ని బ్యాన్ చేశారు. సో గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్లకు వెళ్లే ముందు, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోని కనుక మీరు ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకున్నారంటే మీ ఫోన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇది జోక్ కాదు, చాలామంది కూడా ఏమవుతుంది అని పెట్టుకున్నారు. వాళ్ళ ఫోన్లు హ్యాంగ్ అవటం కానీ పనిచేయకపోవటం కానీ, కొంతమంది అయితే బ్లాస్ట్ కూడా అయిపోయాయి. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకు ఇలా బ్లాస్ట్ అవుతున్నాయి, దానికి కారణం ఏంటి? మీకు తెలుసా, ఆండ్రాయిడ్ ఎక్కువగా స్కై బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ ఇవి మాత్రమే ఎక్కువగా రికగ్నైజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మామూలుగా ఆండ్రాయిడ్ కార్స్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అది 255 రేంజ్ని దాటిపోతే మొబైల్ హ్యాంగ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వాల్పేపర్ని కూడా అలాగే డిజైన్ చేశారు. ఆ వాల్పేపర్లో ఉన్న కలర్స్ యొక్క వాల్యూస్ని రౌండ్ ఫిగర్ చేస్తే 256 వస్తుంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ 255 రేంజ్ని మాత్రమే తట్టుకోగలదు. సో ఒక్క పాయింట్ పెరిగినా చాలు మీ ఆండ్రాయిడ్ మొబైల్స్ కలర్ని డిటెక్ట్ చేయలేకపోతుంది. సో అప్పుడే మీ మొబైల్ హ్యాంగ్ అవటం కానీ లేదా స్టాప్ అవటం కానీ, లేకపోతే ఆ వాల్యూస్ ఇంకా ఎక్కువ ఉంటే అది బ్లాస్ట్ అవడం కూడా జరుగుతుంది. దట్స్ వియర్డ్. సో ఈ వాల్పేపర్ని మాత్రం మీ మొబైల్లో అస్సలు వాల్పేపర్గా పెట్టుకోవద్దు. ఏమవుతుందిలే అని మీరు ట్రై చేశారంటే మీకే ప్రాబ్లం రావచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే KGF 100 మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అది చాలా స్పెషల్ వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.